నిర్మాణ రంగంలోకి ప్రవేశించిన బిల్డర్లు ప్రీ లాంచ్ ప్రచారాన్ని చేస్తున్నారంటే కొంత మేరకు క్షమించి వదిలేయవచ్చు. కానీ హైదరాబాద్ లో పీబీఈఎల్ సిటీ వంటి ప్రతిష్టాత్మకమైన గేటెడ్ కమ్యూనిటీలో పాలు పంచుకున్న ఇన్కార్ సంస్థ సోషల్ మీడియాలో ప్రీ లాంచ్ ప్రకటనని గుప్పించడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. టిఎస్ రేరా అనుమతి లేకుండా ప్రీ లాంచ్ లో ప్లాట్లు లేదా విల్లాల్ని కట్టొద్దన్న సంగతి తెలిసి కూడా శంకర్పల్లికి చేరువలో ప్రీ లాంచ్ లో విల్లాల్ని విక్రయిస్తుంటే ఆ సంస్థ ధైర్యాన్ని చూసి మెచ్చుకోవాలి. గతంలో పటాన్ చెరువులో ఒక అపార్ట్మెంట్ ప్రాజెక్టు నిర్మాణంలో కూడా ఇన్కార్ సంస్థ ఇలాగే ప్రీ లాంచ్ లో ఫ్లాట్లను విక్రయించింది. కాకపోతే అప్పట్లో రేరా శాశ్వత చైర్మన్ ను ప్రభుత్వం నియమించకపోవడంతో దొరకకుండా తప్పించుకున్నాడు. మరి ఇప్పటి రేరా చైర్మన్ ఇన్కార్ సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియాలంటే కొంతకాలం వేచి చూస్తే తెలుస్తుంది. శంకర్పల్లి దాటిన తర్వాత వికారాబాద్ వెళ్లే రోడ్డులోని మెహతాబ్ ఖాన్ గూడాలో సండే మార్నింగ్ అంటూ 51 ఎకరాల్లో 185 విల్లాల ప్రాజెక్టుకు ఇన్కార్ శ్రీకారం చుట్టింది. తొలుత 600 మరియు 720 గజాల విస్తీర్ణంలో విల్లాని నిర్మిస్తున్నామంటూ ప్రకటించింది. ఒక్క విల్లా సైజ్ 5400 మరియు 6500 చదరపు అడుగుల్లో G+2 అంతస్తుల ఎత్తులో డిజైన్ చేసింది. ఆరంభ ధర సుమారు 3.5 కోట్లు అని సంస్థ సోషల్ మీడియాలో ప్రచారాన్ని నిర్వహిస్తోంది. రేరా నిబంధనల ప్రకారం ప్రాజెక్టు విలువలో 10% జరిమానాను టిఎస్ రేరా విధించాలి. మరి ఈ ప్రీ లాంచ్ ప్రాజెక్టు పై రేరా అథారిటీ ఎంత జరిమానను విధిస్తుందోనని రియల్ రంగం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. క్రెడై హైదరాబాద్ నిర్మాణ సంఘంలో సభ్యుడిగా ముందు నుంచి కొనసాగుతున్న ఇన్కార్ సంస్థ ఎండీకి రేరా అనుమతి లేకుండా ప్రీ లాంచ్లు చేయకూడదనే సంగతి తెలియదా?